స్కేల్ ఆఫ్ భగవంత్ కేసరి. సో ఈ సినిమాకి ఈ స్క్రిప్ట్కి విజువల్గా చాలా పెద్ద స్కోప్ ఉండింది. సో భగవంత్ కేసరి అనే పాత్ర జర్నీ ఒక చోట నుంచి మొదలయ్యి ఒక అంబిషియస్గా వెళ్తుంది ఈ క్యారెక్టర్ తాలూకు. జర్నీని చెప్పడానికి రకరకాల బ్యాక్డ్రాప్స్, రకరకాల సెటప్స్ ఈ సినిమాలో చాలా కీ. సో దాంట్లో ముఖ్యంగా వాంట్ గివ్ ద క్రెడిట్ టు ప్రొడక్షన్ డిజైన్ రాజీవన్ గారు, ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేయడం. సో రాజీవన్ గారు ఎక్స్ట్రాడినరీగా ఈ సినిమాలో లైవ్లీనెస్ రావడానికి కాకుండా చాలా సెట్స్ ఆయన బాగా డిజైన్ చేశారు. అండ్ దాన్ని రామ్ప్రసాద్ గారు ద సీనియర్ మోస్ట్ కెమెరామెన్ ఆయన చాలా బాగా క్యాప్చర్ చేశారు. సో వీళ్ళిద్దరూ ఈ విజువల్ సైడ్ ఈ సినిమాని భగవంత్ కేసరిని ఒక లెవెల్కి తీసుకొచ్చారు. ఫస్ట్ షూట్ స్టార్ట్ అయింది జైల్ సెట్. సో ఒక వరంగల్ సెంట్రల్ జైల్లో స్టార్ట్ అయ్యే ఒక కథలో ఆల్మోస్ట్ ఒక 8 to 12 days వర్క్ చేసాం మేము. ఒక యాక్షన్ సీక్వెన్స్, దాంట్లో బ్యూటిఫుల్ ఎమోషనల్ సీక్వెన్స్ చేసాం. జైల్ సెట్ చూస్తే షాక్ అవుతాం, ఏంటంటే జైల్ యాజ్ ఇట్ ఈస్ కొత్త వెర్షన్ లో జైల్ సెట్ వేసిండ్రు అన్నమాట. కొంచెం మనం హాలీవుడ్ స్టైల్ ఆఫ్ జైల్ సెట్ వేసారు అన్నమాట. మనం వెళ్ళంగానే మనం నిజంగానే జైల్లోనే ఉన్నావా అన్న ఒక ఫీల్ని రాజీవన్ గారు తన ఆర్ట్ డైరెక్షన్లో చేశారు, చాలా బాగా చేశారు. దాంట్లోనే మేము ఒకసారి ఒక 15 days హీరో గారు ఇంట్రడక్షన్ ఫైట్ చేశాం అనమాట. ఫస్ట్ భగవంత్ కేసరి స్టార్ట్ అయింది జైల్లో, స్టార్ట్ అయింది జైల్ ఫైట్తో స్టార్ట్ అయింది. కెమెరాలో ఒక హాలీవుడ్ రేంజ్లో వచ్చి కనబడుతుంది అనమాట ఆ జైలు. ఫ్రేమ్ పెడితే ప్రతి ఫ్రేమ్ ఒక బ్లాక్. రాజీవన్ గారు చేసేటప్పుడే యాంగిల్ వైజ్ కూడా ఆలోచించేస్తా, అంటే యాక్షన్ ఏ బ్లాక్ పెట్టినా పర్ఫెక్ట్ యాంగిల్స్ తోటి పర్ఫెక్ట్ గా వచ్చేది అనమాట. భగవంత్ కేసరి పాత్ర ఆడిటోరియంలో స్క్రీన్ లో మొదలయ్యేటువంటి ఫస్ట్ సెగ్మెంట్ అది. సో దాన్ని అద్భుతంగా షార్ట్ చేసాం మేము. సో అది థియేటర్ లో డెఫినెట్ గా మీ అందరిని బాగా ఎంటర్టైన్ చేస్తుంది, చాలా ఎమోషనల్ మూమెంట్స్ మీకు ఆ జైల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ సెట్.